హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ నూతన జిల్లాలు ఏర్పాటు అనేటువంటిది కూడా మనకు జరగటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నూతన జిల్లాలు ఎప్పుడు ఏర్పడ్డాయి, అయితే వాటి యొక్క విస్తీర్ణం ఆధారితంగా ఏ జిల్లా పెద్దది, జనాభాలో ఏ జిల్లా చిన్నది, అదేవిధంగా భూ పరివేష్టిత జిల్లాలు ఏవి, ఇలా మనకు కోస్తాలో ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పడినవి, రాయలసీమలో ఎన్ని జిల్లాలు ఏర్పడినవి, ఇలా మనకి బిట్లు అడిగేదానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. చాలా బిట్లు ఇటీవల కాలంలో కానీ మనం టీఎస్పీఎస్ ఎగ్జామ్లో, అదేవిధంగా ఏపీపీఎస్ ఎగ్జామ్, ఈ యొక్క వెటర్నరీ ఎగ్జామ్స్లో గమనించినట్లయితే ఖచ్చితంగా దీని నుంచి 2 బిట్స్ అయితే జాగ్రఫీలో ఇస్తున్నారు. అందుకనే దీని గురించి మనం చర్చించుకుందాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ 162,970 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణాన్ని కలిగి మొత్తం భారతదేశం భూభాగంలో ఇది 4.87% భూభాగాన్ని ఆక్రమించి ఉంది. అదేవిధంగా ఇది 8వ స్థానంలో కూడా ఉండటం అనేటువంటిది కూడా జరిగిందన్నమాట. విస్తీర్ణంలో 8వ స్థానం, జనాభాలో 12వ స్థానం, బాగా గుర్తుపెట్టుకోండి. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి విస్తీర్ణంలో 11, జనాభాలో 12. సరే, విస్తీర్ణంలో కొంచెం అది కన్ఫ్యూజ్ ఫ్రెండ్స్, అది కొంచెం కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలను గమనించినట్లయితే 26 అన్నమాట. ఒక దాదాపుగా ఒక ఈ యొక్క నియోజకవర్గాలు అరకును మాత్రం 2 జిల్లాలుగా విభజించడం జరిగింది. మిగతా అన్ని కూడా ఈ యొక్క లోక్సభ నియోజకవర్గాల ఆధారితంగానే మనకు ఒక లోక్సభ నియోజకవర్గం కొంచెం ఇంచుమించు పాక్షికంగా చిన్న చిన్న మార్పులతో ఈ యొక్క జిల్లాలను కూడా ఒక జిల్లాగా మార్చడం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ నేను ఇండైరెక్ట్గా చెప్పేశాను. విస్తీర్ణ పరంగా అతి పెద్ద జిల్లా ఏది, అతి చిన్న జిల్లా ఏది అని అడుగుతుంటారు. అయితే ఒక్కోసారి వరుస క్రమం అడుగుతుంటాడు. విస్తీర్ణ పరంగా వరుస 3 జిల్లాలను తెలపండి లేదా 2 జిల్లాలను తెలపండి అంటారు. అప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ప్రకాశము విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా, అతిపెద్ద 2వ జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా, అతిపెద్ద 3వది వైఎస్ఆర్ జిల్లా, 4వది పొట్టి శ్రీరాములు జిల్లా అన్నమాట. వీటిలో ఈ జిల్లాల గురించి మనకు పేర్లు ఎప్పుడు పెట్టారు అని కనుక గమనించినట్లయితే, నెల్లూరు జిల్లాకి 2008 ఎస్పీఎస్ఆర్ అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చడం జరిగింది 2008. అదే వైఎస్ఆర్ కడపకి 2010 మార్చారు, రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత జిల్లాకి. ఇక ప్రకాశం జిల్లాకి 1978 మార్చడం కూడా జరిగింది అన్నమాట. అల్లూరు సీతారామరాజుకి 2022 పేరు మార్చారు, అంటే కొత్త రాష్ట్రాలు ఏర్పడినాయి. కొత్త రాష్ట్రాలు ఎప్పుడు ఏర్పడ్డాయి, ఆమోదం ఎప్పుడు జరిపింది అంటే 2022 ఏప్రిల్ 3వ తేదీన ఆమోదం తెలపటం పునర్విభజన చట్టం ఆధారితంగా, 2022 ఏప్రిల్ 4వ తేదీ నుంచి కూడా కొత్త జిల్లాలు అమల్లోకి రావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. విస్తీర్ణ పరంగా ప్రకాశము, అల్లూరు సీతారామరాజు, వైఎస్ఆర్, పొట్టి శ్రీరాములు జిల్లా. విస్తీర్ణంలో చిన్న జిల్లాలు అందరికీ తెలిసినటువంటి విశాఖ జిల్లా, 2వది బీఆర్ అంబేద్కర్, పశ్చిమ గోదావరి, 4వది గుంటూరు. మొదటి 3 గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నం, అంబేద్కర్. ఇక్కడ విస్తీర్ణం పెద్దవి ప్రకాశం, 2వది అల్లూరు సీతారామరాజు వచ్చింది. అదేవిధంగా చిన్నవి కూడా 2వది పేరే వచ్చింది, వ్యక్తి పేరు, విశాఖపట్నం జిల్లా తర్వాత అంబేద్కర్, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, 4.95 కోట్ల జనాభాతో 10వ స్థానాన్ని ఆక్రమించి ఉండటమే కాకుండా దేశ జనాభాలో మరి ఈ యొక్క జనాభాని పర్సంటేజ్ కూడా మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 70.53% జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా 29.47% పట్టణాల్లో ఉన్నారు. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. విస్తీర్ణంలో 8వ స్థానం, అదేవిధంగా మనకు జనాభాలో 10వ స్థానం. ఓకే, నెక్స్ట్
జనాభా పరంగా చూస్తే విస్తీర్ణ పరంగా మనకు ఈ యొక్క నెల్లూరు జిల్లా 4వ స్థానంలో ఉంది. జనాభా పరంగా 1వ స్థానం వచ్చింది. ప్రకాశం 1వ విస్తీర్ణ పరంగా ఎక్కడైతే 2వ స్థానంలో ఉంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ప్రకాశం కర్నూలు అనంతపురం చిన్న జిల్లా. ఇది అడిగాడు మొన్న ఎగ్జామ్, రీసెంట్గా ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో జనాభా పరంగా అయితే చిన్న జిల్లా అడిగాడు. పార్వతీపురం మన్యం, రెండోది అల్లూరు సీతారామరాజు, మూడోది బాపట్ల, నాలుగోది అంబేద్కర్. ఓకే, మొదటి గుర్తుపెట్టుకున్న చూడండి, అతి ఎక్కువ మండలాలు కలిగిన జిల్లా ప్రకాశం 39, పొట్టి శ్రీరాములు 38. ఈ వర్షక్రమం అడుగుతాడు. మూడోది వైఎస్ఆర్, నాలుగోది తిరుపతి. అతి తక్కువ మండలాలు విశాఖ జిల్లా 11, పార్వతీపురం మన్యం 2, 12. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత ఇంపార్టెంట్, 382 మంది న్యూ చూస్తున్నారు. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 304. భారతదేశంతో కంపేర్ చేస్తే తక్కువే ఉందన్నమాట. జనసాంద్రత తక్కువగా గల జిల్లాలు విశాఖపట్నం జిల్లా ఎక్కువగా ఉంది, 1870 మంది 1 కిలోమీటర్కి. రెండోది గుంటూరు, అంటే అవి అర్బన్ ఏరియాస్ కాబట్టి. తక్కువ ఉన్నది అల్లూరు సీతారామ జిల్లా, ఇది గిరిజన ప్రాంతం, 78. రెండోది ప్రకాశం జిల్లా, విస్తీర్ణం ఎక్కువ ఉన్న ప్రకాశం జిల్లాలో జనాభా తక్కువ ఉన్నారు అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను అడుగుతాను, మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. విస్తీర్ణ పరంగా అతిపెద్ద 2వ జిల్లా అల్లూరు సీతారామరాజు, ఓకేనా? జనాభా పరంగా అతి చిన్న 2వ జిల్లా కూడా అల్లూరు సీతారామరాజు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది రివిజన్ చేసుకోండి, వినండి, ఖచ్చితంగా ఒక బిట్ వచ్చేదానికి అవకాశం ఉంది.